कृष्ण रुक्मिणी पते जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते गरुड़ वाहना कृष्ण गोपिका पते शरणु मोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते कृष्णवाकृते गुरो जगन्नायता गुरुवायूरपा प्रभो विश्वनायता चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते सुधा चंदना कृष्ण शेषवाहना मुरली मोहना कृष्ण हे घना घना पूतनांतका कृष्ण सत्य जीवना कृष्ण पद्मलोचना भक्ततोषणा कृष्ण दैत्यशोषणा हे जनावना कृष्ण श्री जनार्दना दुष्टशिक्षणा कृष्ण शिष्टरक्षणा सर्वकारणा कृष्ण साधुपोषणा जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते जय जनार्दना कृष्ण राधिका पते नंद नंदना कृष्ण रुक्मिणी पते కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు తాళాల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వేపల్లె వాడల్ని ఏలువాడు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమల వాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య వాడు వేణువును దేవెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య వాడు దోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు చందన గంధపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు 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 कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, कृष्णा है, जो है अकेला मत रहना वाला, जिसकी दीवाने बिजली हर वाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है। समताया बोले विमर्श बाकी वेदांत स्वामी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष नमस्ते Hare Krishna, Krishna Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna. जगन्नाथ बलदेव सुभद्रा माई की नमस्ते नरसिंहाय हिरण्यकाशि Hare సందర్భంగా సమావేశమైనటువంటి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మా ఇస్కాన్ సంస్థ తరపున హృదయపూర్వకమైన సంవత్సరంలో ఒకసారి ఆయన బయటకు వస్తాడు ఈ రకంగా. సో అందువల్ల ఈరోజు మనందరం కూడా నిజామాబాద్లో జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాం. ఈ జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే భగవంతుడు బృందావనంలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణుడు, బలరాముడు, సుభద్ర అలాగే ద్వారక వాసులందరూ కూడా ఒకసారి కురుక్షేత్రకి వచ్చి వారు స్నానాలు ఆచరించినప్పుడు సరిగ్గా ఆ సమయానికి బృందావన వాసులు కూడా వచ్చారు. ఈ బృందావన వాసులు కృష్ణుణ్ణి రాజు దుస్తుల్లో చూసేసరికి వారికి నచ్చలేదు. ఏదో దూరంగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే వారికి తెలిసినటువంటి కృష్ణుడు చిన్న పిల్లవాళ్ళ ఒక ఎల్లో ధోతి కట్టుకొని, నెమలి పంచాన్ని పెట్టుకొని, పిల్లన గ్రోవ్ని తన యొక్క మొలలో పెట్టుకొని, ఒక వనమాలు ధరించి అందరితో సరదాగా అందరినీ కలుపుకుంటూ ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు ఒక్కసారిగా రాజుగా చూసేసరికి వాళ్ళందరికీ భగవంతుడిని మన బృందావనమైనటువంటి హృదయంలోకి ఆహ్వానించేటట్టుగా మనం రథయాత్ర చేయాలి. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క గోపికలు భగవంతుడిని కీర్తిస్తూ వెళుతున్నప్పుడు వేరే వాళ్ళందరూ కూడా చూస్తున్నారంట వేడుక. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, రండి మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించి వారందరితో కూడా వైభవంగా ఎవరైతే పూర్తిగా నిమగ్నమై ఉంటారో రకరకాల సేవల్లో వారు ఆ రకమైనటువంటి గోపీ భావనలో కృష్ణుడు మాకు దగ్గర వాళ్ళనేటువంటి భావనలో ఉంటూ గట్టిగా పాడుకుంటూ వారు కీర్తన భగవంతుని యొక్క ధామానికి, వైకుంఠ ధామానికి వెళ్ళిపోతాం. నిజంగా ఆ భావనతో రథయాత్రలో పాల్గొంటే అంతేకాదండి, ఆ భావన ఉన్నా లేకపోయినా కనీసం ప్రజల తరపున భగవంతుడిని ఆరాధించి భగవంతుడిని ఆహ్వానిస్తే వాళ్ళు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్వీకృతిని పొందుతారు. మొన్న 7వ తారీఖున రథయాత్ర ఉత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏదైతే కార్యక్రమం మనం చేశామో వారు అలాంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని భగవంతుడిని ఆహ్వానించి చీపురు పట్టుకొని భగవంతుడి ముందు ఈ యొక్క రోడ్డుని తుడిచి భగవంతుని ఆయన ప్రార్థించాడు. అయ్యా కృష్ణ, ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా, క్షేమంగా, శాంతిగా వీళ్ళందరూ ఉండడానికి మీ యొక్క కృపా కటాక్షాలని అందజేయండి ఓ ప్రభు అని ఎప్పుడైతే భగవంతుడి ముందు తల వంచి అలా ఆహ్వానించాడో ఆయన తనకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా గొప్ప సేవ చేసినటువంటి వాడు అయ్యాడు ఆయన. సో అందువల్ల ఈ ఇలాంటి ఇక్కడ నిజామాబాద్ లో అలా ప్రజాప్రతినిధులు ఉన్నారో లేదో నాకు తెలియదు. బట్ ఉన్నటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు, ఉన్నటువంటి వాళ్ళే చాలా అదృష్టవంతులు. ఎవరైతే చీపురు పట్టుకొని తుడిచారో వాళ్ళే చాలా గొప్ప అదృష్టవంతులు. వాళ్ళు కోరుకుంటే నెక్స్ట్ లైఫ్ లో సీఎంఓ పిఎంఓ అవుతారు. అంతకంటే ఇంకా ముఖ్యమైన పొజిషన్ ఏంటంటే వైకుంఠం వెళ్ళడం. ప్రతిరోజు ప్రచారం పర్యటనలో ఎంతో ఉంటారు. బట్ ఈరోజు మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశామో డెఫినెట్లీ నేను వస్తానని చెప్పి పదే పదే చెప్పి ఈరోజు ఇక్కడికి అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు జగన్నాథ్ పరిదేవ సుభద్రమారాన్ని దర్శకులకు కృషి గౌడనితాయ్ శిల ప్రభాద్కు ప్రభుజీ ఆరోగ్య మంచివాడిని ఇంకా మంచి మన ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఎందరికో స్ఫూర్తి కల్పించాలని చెప్పి మనం ఒకసారి हरे कृष्णा कृष्णम वंदे जगत गुरु श्री कृष्ण परमात्मा जगत के गुरु अच्छी मन चुप्त प्रपंच भगवं साक्षात अति पूरी जगन्नाथ रथ यात्रा लक्षला मंदिर अखड़की पूरी जगन्नाथ रथ यात्रा पागोनी తమ జగన్నాథ రథయాత్రలో సాక్షాత్ భగవంతుడి యొక్క మూల విరాట్టు అంటే భగవంతుడే మనతో పాటు వచ్చి తను ఈ యొక్క ఇక్కడ హిందూ ధర్మము ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరుకున్నాను. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి. మనందరం కూడా ధర్మ పరిరక్షకులం కావాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని కాపాడాలి. ధర్మో రక్షిత రక్షితః అని చెప్పి ఏదైతే చెప్పారో ఈ కలియుగంలో ధర్మమేంటి? త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కుదేహి ద్వాపరే యుక్తశక్తిశ్చ సంఘే శక్తి కలలౌ యుగి. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపర యుగం అంటే లక్షలాది మంది కోట్లాది మంది సంఘటితంగా తమ ధర్మాన్ని రక్షించుకోవడం కోసము తమ ధర్మబద్ధంగా జీవించి ఈ సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో జగన్నాథ రథయాత్ర ద్వారా జరుగుతుంది. మన ఇందూరు పట్టణంలో ఇలాంటి జగన్నాథ రథయాత్ర ఇస్లాం ద్వారా మనకు ఏదైతే అవకాశం కలిగిందో మన జీవితం ధన్యమైంది. ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ మన అందరం కూడా ఈరోజు జరిగేటటువంటి జగన్నాథ రథయాత్రలో కలిసికట్టుగా సంఘటితమైనటువంటి శక్తితో దేవదేవుని లాగేటటువంటి అదృష్టం ఈ రథాన్ని లాగే అదృష్టాన్ని మనం కలిగించుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం. నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం. నౌమి ప్రణోమి నమస్కరోమి. నౌమి ప్రణోమి నమస్కరోమి. छन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यम्. आनन्दकन्दं सुछन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यम्. नौमि प्रणोमि नमस्करोमि. नौमि प्रणोमि नमस्करोमि. मुखारविन्दं. Nila अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशं अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशं नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि श्रीशं सुरेशं जगदीशं मीशं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथं सदा वसन्तं हृदि हसन्तं श्रियालसन्तं शुभं स्मरन्तं सदा वसन्तं हृदि हसन्तं श्रियालसन्तं शुभं स्मरन्तं नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि संसारसारं करुणावतारं नमामि नित्यं नीलाद्रिनाथं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे श्रीमन्नारायण नारायण बोलो रामा रामा हरे कृष्णा बोलो श्यामा 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 श्रीमन्नारायण नारायण बोलो रामा रामा कौन कहते हैं भगवान शबरी के जैसे खिलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं वीर शबरी के जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्णदामोदरम रामनारायणम जानकीवल्लभम् चलो काम करते चलो कृष्ण राधा का ध्यान धरते चलो बोलो राम बोलो श्यामा हरे हरे कृष्णा सीता रामा राम बोलो राम 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 श्याम बोलो श्याम 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 राम बोलो राम 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 श्याम बोलो श्याम 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 अष्टमी शुभलग्नमुन श्री कृष्णुडु वेलिचाडु सुतुनिगनी गोपकुलमु मुरिसे अष्टमी शुभलग्नमुन श्री कृष्णुडु वेलिचाडु सुतुनिगनी गोपकुलमु मुरिसे गोकुल बालुडै पेरिगेनु श्रीहरि गोकुल बालुडै विष्णुमाय फलिंचे कंस हिंस हरिंचे वासुदेव नाममुतो कृष्णुडु पेरिगे जय हरि जय जय हरि जय जय हरि जय जय हरि जय विष्णुमाय फलिंचे कंस हिंस हरिंचे वासुदेव नाममुतो कृष्णुडु पेरिगे जगमुल बंधुवये युगमुल बंधमये जगमुल बंधुवये युगमुल बंधमये तांडव कृष्णमूर्ति लोकमेलू महदानंदम अंदरिकोसगू महदानंदम अंदरिकोसगू एंदरिको मोक्षमुनु इच्चेनय्या शरणु वेडरे मीरु गोपवारुनी स्मरण चेयरे मीरु नंदनंदुनी अष्टमी शुभलग्नम श्री कृष्णुडु वेलिशाडु सुतुनि गनि गोपकुलमु मुरिसे कृष्णय्या मंदाल गोपय्या रावय्या चिंदुल कृष्णय्या मोहन कृष्णय्या ओरय्या राधा कृष्णय्या रारा नल्लनय्या वासुदेवय्या सुंदर गोपय्या ओरय्या तक्करी कृष्णय्या मंदाल गोपय्या रावय्या चिंदुल कृष्णय्या मोहन कृष्णय्या ओरय्या राधा कृष्णय्या कृष्णय्या रावय्या नल्लनी कृष्णय्या गाराल कृष्णय्या ओरय्या माराल कृष्णय्या रारा अंदरय्या बालगोपय्या गोकुल गोपय्या ओरय्या गोपाल कृष्णय्या गोकुल कृष्णय्या